ముందుగా కరోనా మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న తరమైన తరుణంలో ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల అందరి అకౌంట్ లోపల రైతులకు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రారంభించినటువంటి ఆ డబ్బులను ఈరోజు రైతుల అకౌంట్లో జమ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట ప్రజల తరఫున తెలంగాణ రాష్ట రైతాంగం తరఫున ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులలో ప్రారంభించిన పథకము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక విడతలుగా ఈరోజు రైతుల అకౌంట్లో కూడా ఇలా డబ్బులు జమ చేసిన విధానం అందరూ చూస్తా ఉన్నాం. ఈరోజు 8వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను జమ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతులకు దాదాపు 19,000 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేయడం మరి రైతుల అకౌంట్లో జమ చేయడం నిజంగా సంతోషకరం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 35 లక్షల మంది రైతులకు పైగా 708 కోట్ల రూపాయలను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. ఏ కాకుండా ఒక విశాల దృక్పథంతో రైతులను ఆదుకోవడానికి ఆ రోజు ప్రారంభించిన పథకాన్ని ఇప్పటికీ 8 విడతలుగా ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. రైతులందరూ స్వచ్ఛంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ క్యూ లైన్ లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడం ప్రతి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా కేవలం రైతు కిసాన్ నిధితో పాటు రైతు సంక్షేమం కోసము యూరియాకు సంబంధించిన సబ్సిడీ కూడా ఆ కర్మాగారాలన్నింటి కూడా ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయల సబ్సిడీ డబ్బు కూడా కేంద్రం చెల్లిస్తా ఉన్నది. ఎక్కడ యూరియా ఇబ్బంది లేకుండా రైతులు క్యూలో నిల్చుకునే పరిస్థితి లేకుండా ఆదుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్టం కూడా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కూడా ప్రారంభించిన విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే 2018లో హామీ ఇచ్చిందో రైతు బంధు పథకం పేరుతోని రైతులను ఆదుకుంటామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి గారు అయితే హామీ ఇచ్చిందో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట ముఖ్యమంత్రి మీద. ఇలా రైతులందరూ కష్టకాలంలో ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటి వరకు బకాయి ఉన్న రైతు బంధు పథకాలను రైతు బంధు డబ్బులను మొత్తం వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఇదే హుజూరాబాద్ లో ఈ రైతు బంధు పథకాన్ని ప్రారంభించారనమాట. ఇదే హుజూరాబాద్ లో కానీ ఇంతవరకు కేవలం ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎక్కడ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే రైతు బంధు పథకాన్ని అక్కడక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్దతి కాదు. ఇచ్చిన మాటను నిరవకాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం ఉంది. కేంద్రం ఏ విధంగా నేరుగా అకౌంట్లో కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ చేస్తుందో రైతు బంధు బకాయి ఉన్న పైసలు మొత్తం వెంటనే విపత్కర పరిస్థితుల్లో రైతులు కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో వెంటనే రైతు బంధు పథకాన్ని బకాయి ఉన్న పైసల డబ్బులని రైతుల అకౌంట్లో జమ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ఇలా కేంద్రంలో రుణమాఫీ అన్నారు, ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ కేంద్రము రైతు కిసాన్ సంబంధించి డబ్బులు జమ చేసింది. మళ్ళీ కనీసం ఆ డబ్బులు కూడా డ్రా చేసుకునే పరిస్థితి రైతులు లేదు. రుణమాఫీ చేస్తాన ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు నమ్మి మోసపోవడం వలన కేంద్రం ఇచ్చినటువంటి కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఇంట్రెస్ట్ పేరుతో ఇలా బ్యాంకు ఉంచుకునే ప్రయత్నం చేస్తామండి. ఒకటి రాష్ట్రం ఇది కేంద్రం ఇచ్చేదని కూడా రైతులు స్వేచ్ఛగా తీసుకునే పరిస్థితి లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. కాబట్టి వెంటనే రాష్ట ముఖ్యమంత్రిగా స్పందించాలి. కేంద్రం ఏ విధంగా కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడతల వారిగా
రైతుల అకౌంట్ లో జమ చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ విధంగా ఇప్పటివరకు బకాయి ఉన్న రైతు బంధు డబ్బులు మొత్తము వెంటనే రైతుల అకౌంట్ లోకి జమ చేసి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న తరుణంలో రైతులను ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఈరోజు పరిశీలించడం జరిగింది. కొన్ని కొన్ని సమస్యలు సిబ్బంది కొరత ఉంది. ప్రెగ్నెన్సీ లేడీస్ సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసిన బాధ్యత ఉంది. జిల్లా కలెక్టర్ గారు తీసుకొస్తా. అదేవిధంగా పేషెంట్స్ పాజిటివ్ సింటమ్ కరోనా సింటమ్స్ ఉన్న పేషెంట్స్ కు ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని దాదాపు 15 రోజుల వరకు కూడా ఇవ్వకూడదు. చాలా మంది పేషెంట్స్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ విషయాన్ని కూడా ఇవాళ కలెక్టర్ గారు తీసుకొస్తా. తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత చేస్తా. చిన్న చిన్న సమస్యలున్నాయి, ఆ సమస్యలను గుర్తించడం జరిగింది. వాటి యొక్క పార్లమెంట్ సభ్యుడిగా నాకు తోచిన విధంగా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత చేస్తా. దాంతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణారు సరిపడి విధంగా చాలా బాధిస్తున్నది. ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యురాలకి వాళ్ళ కుటుంబది గారికి ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా జిల్లా అధికారులతో ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే ఒక పార్లమెంట్ సభ్యులుగా సిద్ధంగా ఉండడం, తప్పకుండా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. చాలా రోజులు శాలి సంస్థలు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నేను డిమాండ్ చేసింది. అనేక రాష్ట్రాలు డాక్టర్లకు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి అవుట్ సోర్సింగ్ కండక్ట్ సిబ్బంది కూడా ఆదుకోవాలి. ఈ సిబ్బందికి వైద్య సిబ్బంది కానీ డాక్టర్లకు కానీ పోలీసులకు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కోరింది రాష్ట ముఖ్యమంత్రి గారు. దయచేసి రాష్ట ముఖ్యమంత్రి గారి సానుకూల దృక్పథంతో ఆలోచన అవసరం ఉంది. తెలంగాణ రాష్టంలో ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా కుటుంబాలను పక్కబెట్టి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది, డాక్టర్స్ గాని, పారామెడికల్ సిబ్బంది గాని, పోలీస్ సిబ్బంది గాని, శానిటేషన్ సిబ్బంది గాని వీళ్ళందరికీ వెంటనే ఇన్సెంటివ్స్ ఇస్తే, ఆ విధంగా ప్రోత్సహిస్తే మీరు అవుట్ సోర్సింగ్ లేకుంటే నోటిఫికేషన్ ఇలా ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడతాయి, విశ్వాసం ఏర్పడతాయి. ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికే శాలరీస్ వస్తారు అని చెప్పి అలా బాధపడతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ మేము పనిచేస్తే మాకు డ్యూటీ ఇస్తే మాకు శాలరీస్ వస్తారా అని చెప్పి అనుమానం వాళ్ళబడుతున్నది. నోటిఫికేషన్ ఇస్తూ పోతా ఉన్నారు. ఎవరు వస్తలేరు, ఎందుకు వస్తలేదో సమీక్ష జరపాలి రాష్ట ముఖ్యమంత్రి గారు. రాకపోవడం కారణం ఏందో గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి, దానికి అనుగుణంగా చర్య తీసుకుంటే ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. ఎక్కడ కూడా సిబ్బంది ఉండలేదు, తాత్కాలిక సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి వెంటనే యుద్ద ప్రతిపాదన పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయడానికి ఇబ్బంది ఎందుకు అర్థం కావట్లేదు. కాబట్టి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూచన ఇస్తున్నా. విమర్శ కాదు, దీన్ని కూడా విమర్శ లెక్క తీసుకుంటే అది మీ దౌర్భాగ్యం. దానికి ఏం చేయలేము, విపక్షాలు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను స్వీకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని విమర్శగా తీసుకుంటే ప్రజలు గ్రహిస్తారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం.